దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనల్ని ఆయన రక్తము చేత విమోచించినటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అలాగే ఈరోజు ఈ యొక్క ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పరిచర్యలో మనందరం కూడా పాలిభాగస్తులము, క్రీస్తు యొక్క సేవలో మనందరం కూడా జత పని వారమై ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని, ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఏదో ఒక విధంగా దేవుని యొక్క సేవలో మనం ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే అది దేవుడు మనకు అప్పగించినటువంటి పని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనం రక్షించబడ్డాము, క్రీస్తును నమ్మాము, ముందుకు నడుస్తున్నామంటే ఏదో ఒక పనిలో క్రీస్తు కొరకు మనము జీవించాలి. అందుకనే అపొస్తలుడైన పౌలు మీ సొంత కార్యములనే కాక దేవుని కార్యములలో కూడా మీరు పాలిభాగస్తులుగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం చేసేటువంటి పని ఏమిటంటే మన సొంత కార్యములను మనం చూసుకోగలుగుతాము, కానీ దేవుని పనిలో మనము నిమగ్నం అవడానికి ఇష్టపడము. అందుకే కొన్నిసార్లు దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోయేవారుగా ఉంటాం. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో అనుభవించాలి అంటే మనము ఆయన పనిలో జత పనివారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చదువుకున్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, లేదంటే గృహములో ఉంటూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పనిని మాత్రం మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశమును మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మనం ఈరోజు ఒక విషయం ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఏంటి ఆ విషయం అంటే, ఒక మనుష్యుడు. ఆ మనుష్యుడు ఎవరు అంటే మనకందరికీ తెలుసు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ఇక్కడ ఒక మనిషి మనకు కనపడుతున్నాడు, ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆయన పేరు నోవాహు. పిల్లరా, ఈ నోవాహు జీవిత చరిత్ర మనం చూసినప్పుడు చాలా పురాతనమైనటువంటి వాడు, చాలా పాత వ్యక్తి. అయితే ఇతని గురించి అపొస్తలుడైనటువంటి పౌలు రాస్తున్న మాటలు ఏంటంటే, ఆయన కూడా విశ్వాసమును బట్టి దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అంటే ఆయనకి ఇష్టము, దేవుని మాట అంటే ఆయనకి ఇష్టము. అందుకనే యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, భయభక్తులు గలవాడుగా దినాల్లో ఆయన బ్రతికేవాడుగా ఉంటూ ఉన్నాడు. అసలు నోవాహు జీవించిన కాలముని మనం కానీ పరీక్షించి చూస్తే, పరిశీలన చేసి చూస్తే, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవులందరూ కూడా జీవించారు. ఎలాంటి పరిస్థితులు అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. అది అబ్రహాము, ఆదాము నుంచి ప్రియులారా నోవాహు వరకు కూడా అది ఒక తరము, అది ఒక తరము. ఆ తరమంతా కూడా పాపములో జీవించిందని దేవుడు అక్కడ చింతించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంటే మనుష్యులను చేసినందుకు ఆయన దుఃఖపడేవాడుగా ఉంటూ ఉన్నాడు. చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు నోవాహు దినాల్లో జరిగాయని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, 6:1 ఆదికాండము
ఆరో అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే మొదటి వచనం నుంచి నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కన వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. చాలమా చూసారా ఎంత అవివేకముగా దేవునికి విరోధమైనటువంటి కార్యము చేస్తున్నటువంటి మనుషులు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. వీరెవరంటే మళ్ళా చదన్న మాట, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని తలచి వారితో వారిని ఏం చేశారట వివాహము చేసుకునిరి. రెండు విషయాలు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒకటి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు. ఇది ఒక తరము. ఆదాము మొదలుకొని నోవాహు వరకు కూడా ఇది ఒక తరము. అంటే మొట్టమొదట తరములోనే వీరు భయంకరమైనటువంటి పాపములో జీవించారనేటువంటి ఒక అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఇటువంటి వ్యక్తులకు ఈ విధముగా వివాహము చేసుకున్నటువంటి వారికి ఈ పుట్టినటువంటి బిడ్డలు ఎవరో తెలుసా? రాక్షసులు. సరే, అంటే మన వాడుక భాషలో వారిని రాక్షసులని పిలవచ్చు. ఆ కింద మాటలు చదవండి, 3 నుంచి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై అయినా వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి, తరువాతను. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు పిల్లరా, ఇదంతా కూడా హిస్టరీ, బైబిల్ హిస్టరీ. యేసుక్రీస్తుకు పూర్వం జరిగినటువంటి చరిత్ర. ఈ యొక్క నెఫీలీలు అనగా బలత్కారులు అప్పుడు బ్రతికారట. వీరెవరంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళినప్పుడు పుట్టినటువంటి మనుష్యులు అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. వీరెవరు సంతానము? అసలు ఈ కుమార్తెలు ఎవరు? కుమారులు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమార్తెలు ఎవరని మనము ఆలోచన చేస్తే పిల్లరా, అంటే నోవాహు యొక్క చరిత్రలో మనం చూసుకోవడానికి ముందుగా వీరి కొరకు కూడా మనం తెలుసుకోవాలి. కొంత చాలామందికి అర్థం కావు ఈ మాటలు, చాలామందికి అర్థము కావు. ఆదాముకు పుట్టినటువంటి బిడ్డలు ఎవరు చెప్పగలరు? ఎవరన్నా? కయీను, హేబే. ఈలే మూల పురుషులు మనకి. కయీను, హేబేలే మూల పురుషులు. కయ్యూ నుంచి వచ్చినటువంటి సంతానము బలత్కారులు. కయ్యూని నుంచి వచ్చినటువంటి సంతానము వారు ఒక జాతిని కలిగినటువంటి వారు, ఒక మతము కొరకు పోరాడుతూ ఉన్నటువంటి వారు కయ్యూను సంతానం. హేబేలు సంతానం ఎవరంటే దేవుని సంతానము. హేబేలు దేవునికి విలువైనటువంటి అర్పణ అర్పించాడు, అందుకనే హేబేలు యొక్క సంతానం ఏం చేయబడింది? దీవించబడింది. ఈ రెండు కూడా, ఇటు కయ్యూను సంతానము, ఇటు హేబేలు యొక్క సంతానం, ఈ రెండు కూడా అటు ఇటు అటు ఇటుగా అవి ముందుకు సాగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు మార్గాలు, కయ్యూను ఏమైపోయాడంటే తల్లిదండ్రుల నుంచి దూరముగా పారిపోయాడు, తల్లిదండ్రులకు దూరమై పోయాడు. అబ్రహాముతో లేడు. ఈ కయ్యూను తల్లిదండ్రులతో ఉన్నాడు. ఈ యొక్క హేబేలు తల్లిదండ్రులతో ఉన్నాడు. తల్లిదండ్రులను గౌరవించాడు, తల్లిదండ్రులను ఆరాధన చేశాడు. కానీ కయ్యూను ఏం చేశాడంటే దేవునికి విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా
జీవించాడనేటువంటి చరిత్ర మనం చూస్తూ ఉంటాం. ఈ కయ్యోనుకు సంబంధించినటువంటి ఈ సంతతిలో నుంచి వచ్చినటువంటి వారే ఈ యొక్క బలత్కారులు. అందుకని ఇక్కడ దేవుని కుమారులు ఎవరు అంటే ఈ అబ్రహాము నుంచి వచ్చినటువంటి వారు. నరుల యొక్క కుమార్తెలు ఎవరంటే కయ్యూని యొక్క కుమార్తెలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కయ్యూని ఏం చేస్తాడు? ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు? ఆదామును విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడా? ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికమ్మా చెప్పండి గట్టిగా. ఎక్కడికో దూరంగా పారి అడవుల్లోకి పారిపోతాడు కదా. ఆ పారిపోయి అక్కడ వారి యొక్క సంతానము అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. అప్పటికి మొట్టమొదట ఆదాముకు పుట్టినటువంటి బిడ్డలెవరు? కయ్యూను, హేబెలు. మరి అక్కడ ఎలా సంతానం అభివృద్ధి చెందింది? చూసిన దేవుని చిత్తం ఎంత గొప్పదో. దేవుడు ఆదాముతో ఒక మాట చెప్తాడు, నీవు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫలించి అభివృద్ధి చెంది భూమిని ఏం చేయండి? మొట్టమొదట పుట్టింది ఎవరు? కయ్యూను, హేబెలు. సంతానం ఎలా విస్తరించింది అంటే బైబిల్ చరిత్ర మనం చూడాలి. అదే దేవుని యొక్క గొప్ప కార్యములు. అలాగనే ప్రియులారా, ఈ రెండు సంతతులు కూడా ఏమవుతున్నాయంటే ఈ రోజు వరకు ప్రయాణము చేస్తూ ఉన్నాయి. ఒకటి కయ్యూనుకు సంబంధించినటువంటి సంతతి, వారు మతాన్ని కలిగినటువంటి వారు, మతాన్ని పట్టుకున్నటువంటి వారు, మతముతో నడుస్తున్నటువంటి వారు. కానీ దేవుని యొక్క సంతతి అనగా అబ్రహాము నుంచి వచ్చినటువంటి వారు, హేబెలు జీవితాన్ని కొనసాగించినటువంటి వారు ఎవరంటే వారే దేవుని కుమారులు, దేవుని బిడ్డలను పిలువబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కయ్యూను వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వివాహం చేసుకొని అక్కడ తన సంతాన అభివృద్ధిని తను చేసేవాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఇలా అలాగున ఏం జరిగిందంటే పాపం అనేటువంటిది, చూసారా, నరుల కుమార్తెలు ఎవరట? చక్కని వారని తలచి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహము చేసుకున్నారు. అందుకనే వివాహము, హెబ్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. అటు వివాహం చేసుకునేటువంటి యవనస్తులు ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వివాహము చేసుకోవడానికి సిద్ధపడాలి. ఎలా పడితే అలా చేసుకోవడానికి వీలు లేదు. దేవుణ్ణి నమ్మినటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము ఎవరిని పడితే వారిని వివాహం చేసుకోకూడదు. ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆలోచన చేత వివాహం చేసుకోవడానికి సిద్ధపడాలి. చాలామంది ఇక్కడ యవనస్తులు అన్నారు కాబట్టి మీకు తెలియచేస్తున్నాను, వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక కుటుంబము నిలబడాలన్నా, ఒక కుటుంబము కోల్పోవాలన్న పిల్లరా, వివాహము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ వీరు తప్పు ఏం చేశారంటే వివాహం అనేటువంటిది చాలా పొరపాటు చేశారు, దేవునికి విరోధముగా నిలిచారు. చూసారా, ఈ దేవుని కుమారులు ఏం చేశారంటే నరుల కుమార్తెలు వెళ్ళిపోయారట. వెళ్ళినప్పుడు వారికి కలిగినటువంటి సంతానమే ఈ యొక్క నెఫేలీలని చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. నెఫేలీలు కనుక అక్కడ కింద వచనాల్లో ఉంటుంది, ఏమైనా చూడండి, బలత్కారులు. నెఫేలీలు బలత్కారులు, చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు. వీళ్ళ దగ్గర ఏ మనుషుడు కూడా నిలబడలేడు. వీరి యొక్క మంచాలట దరిదాపుగా 11 అడుగులు పొడవు ఉంటుందట. మంచం అంటే పడుకునేటువంటి ఆ బల్ల, ఆ రాతి నేల అంత పొడవు ఉంటుందట. 12 అడుగుల పొడవు ఉంటుందట. 11 అడుగులు అంటే ఎంత ఉంటుంది? ఇది 9 అంటే దీనికన్నా ఎత్తు. ఇది 9 అడుగులు ఉంటుంది, దీనికన్నా ఎత్తు ఉంటారట. నెఫేలీలు బలత్కారులు, వారినే నేనైతే రాక్షసులు అంటాను.
ఎందుకంటే మోషే పాలితేనులు ప్రవహించేటువంటి ఆ దేశానికి వేగు చూచటకంటే ఆ యొక్క ప్రాంతం ఎలా ఉంది ఆ ప్రాంతాన్ని మనం జయించగలమా ఆ ప్రాంతంలోకి మనం వెళ్ళగలమా ఆ మనుషులతో మనం పోరాటం చేయగలమా ఆ మనుషులను మనం గెలవగలమా ఒకవేళ ఆ దేశంలోనికి వెళ్ళిపోతే అక్కడ మనం తినడానికి మనం ఉండడానికి సమృద్ధిగా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాలన్నీ కనుక్కోవడాన్ని దాన్ని ఏమంటంటే వేగు చూడడం అంటారు గోడచారులు అంటారు వారిని అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్తూ ఉంటారు అలాగన ఒక్కొక్క గోత్రం నుంచి మోషే 12 మందిని ఆయొక్క వేగు చూడడానికి కానాను దేశానికి పంపిస్తాడు పంపించినప్పుడు అక్కడ కూడా ఎవరు కనిపించారు నెఫేలీయులు కనిపించారు ఎందుకు ఈ రెండు విషయాలు మీకు గుర్తు చేస్తున్నారు మధ్యలో ఒకటి జరిగింది అందుకే ఈ విషయాలు అవి ఎక్కడ ఉంటాయి అంటే ఆ సంఖ్యాకాండము ఒకసారి అది కూడా చదివేద్దాం సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17 వచనం చదవండి మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారనక ముందు ఉంటారు చూడండి ఒక్కొక్క గోత్రంలో నుంచి కొంతమందిని మోషే సెలెక్ట్ చేసి పంపిస్తాడు అన్నమాట ఒకట మన ఒకటవ వచనం నుంచి ఆ 16 వచనాలు చదివితే అక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసి పంపిస్తాడు ఆ వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కు అంటే కనాను యొక్క దక్షిణ దిక్కున ప్రవేశించి ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలగం ఎలాంటిదో బలము లేనిదో కొంచెమైనచు విస్తారమైనచు వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణం ఎట్టిదో వారి గుడారంలో నివసించేవారు కోటల్లో నివసించేవారు భూమి సారమైనదో నిస్సారమైనదో చాలమ్మా చూసారా ఎన్ని చూడమని చెబుతూ ఉన్నాడండి ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను దేవుడు ఇశ్రాయేలుకి ఏమని చెప్పాడు మనం అందరం క్రైస్తవులంగా చాలా మంది అందరూ క్రైస్తవులు ఉన్నాం మనకందరికీ ఈ స్టోరీ అంత బాగా తెలుసు చిన్నప్పటి నుంచి చదువుకున్నాం ఇశ్రాయేలుకి దేవుడు ఏం వాగ్దానం చేశాడు మీరు కనాను దేశానికి పాలితేనలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళిపోండి అని చెప్పాడు అవునా చెప్పడలేదా వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు కానీ ఇవన్నీ కూడా చూడవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది ఎవరికైతే పని అప్పగించాడో వారికి ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగా నేను ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తూ ఉన్నానంటే పిల్లరా ఇందాక మనం చూసాం దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహము చేసుకునిరి అని రాయబడి ఉంది ఇప్పుడు మనం ఒక వివాహం చేసుకో పురుషుడు కాని స్త్రీ కాని ఏమండి వివాహం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు మనం మొట్టమొదట చూడవలసింది ఏంటో తెలుసా వారి యొక్క జీవితాన్ని చూడాలి దూరం నుంచి చూసి వెళ్ళిపోకూడదు నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం వారి కుమార్తెకు వివాహం చేయాలి ఒక మంచి సంబంధం వచ్చింది ఆ కుర్రోడు చూస్తే సేమ్ చిరంజీవిలా ఉన్నాడు మంచి హైటు మంచి పర్సనాలిటీ ఇంకా చిరంజీవిని చూసినా అతను చూసినా ఒకటే బాగా సంపాదించాడు ఎక్కడో దూరంలో ఉన్నాడు అంత బాగానే ఉంది వాళ్ళు కూడా అమ్మ నాకు అల్లుడు సినీ యాక్టర్లాగా ఉన్నాడు అని అనుకున్నారు కానీ ఆ సినీ యాక్టర్ ఏం చేశాడు ఆ సినిమా యాక్టర్ లేదంటే ఆ చిరంజీవి లేదంటే ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా ఆ వివాహం చేసుకున్నటువంటి ఆ కుమార్తెను ముంచేశాడు భయంకరమైనటువంటి స్థితిలోనికి ఆ కుమార్తెను తీసుకెళ్ళిపోయాడు తెలుసా మనకు తెలిసినటువంటి వారు నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎక్కడో విడిచిపెట్టేస్తే వాళ్ళ తల్లిదండ్రులు పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆమెను తీసుకొని వచ్చేసారు అంటే మనం దూరం నుంచి ఏది కూడా చూడకూడదు యవనస్తులు మోసపోయేది ఏంటో తెలుసా
దూరం నుంచి చూస్తా రహా చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అందంగా ఉంది, చక్కగా ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి అని అనుకుంటారు. కానీ ఆత్మీయ స్థితి ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. అక్కడే ప్రమాదం జరుగుతుంది. దేవుడు మోషేకి చెప్పాడు, పాలుతేనులు ప్రవహించేటువంటి దేశానికి మీరు వెళ్ళండి. దేవుడు చెప్పిన తర్వాత ఇంక తిరిగి ఉంటుందా? ఉండదు. మనం చాలాసార్లు మనం చేసేటువంటి పనులు ఇది దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అనుకుంటాం. కానీ కొన్ని దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అవునో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అలా తెలుసుకోవాలంటే కనిపెట్టాలి, ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదురు. దుప్పి నూటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశ. ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ఇక్కడ వీరు ఏం చేశారు తెలుసా? ఆ సరిహద్దులకి వెళ్ళిపోయారు, ఆ పాలుతీనులు ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళిపోయారు. దేవుడు అన్నీ చెప్పాడు, మీకు సమృద్ధిగా ఆహారం ఉంటుంది, మీ భూభాగం ఉంటుంది, మీరంతా అక్కడంతా స్వతంత్రించుకోవచ్చు, మీరు అదంతా ఆక్యుపై చేయొచ్చు అని దేవుడు చెప్పేశాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ మోషే ఏం చేశాడు తెలుసా? కొంతమందిని వేగు చూసేటువంటి, అంటే ఆ దేశాన్ని మీరు చూసిరండి, అక్కడ మనకు ఆహారం ఉన్నదా లేదా, అక్కడ స్థలం ఉన్నదా లేదా, అక్కడ కోట్లు ఉన్నాయా, గుడిసెలు ఉన్నాయా, అక్కడ పంట పొలాలు పండుతున్నాయా, ఎండిపోయినటువంటి బీడు భూములు ఉన్నాయా, ఆ మనుషులు ఎలాంటి వారు, ఆ మనుషులతో మనం పోరాటం చేయవచ్చా లేదా, ఈ విషయాలన్నీ మీరు కనుక్కోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అమ్మాయిని అబ్బాయిని చూసినప్పుడు ముందు ఏం చేస్తారు, ఏం చేస్తారు, మనుషులు పంపిస్తారు. కానీ కొంతమంది వాళ్ళకు వాళ్ళే చూసుకొని వాళ్ళకు వాళ్ళే తెచ్చుకుంటారు, నట్టేట మునిగిపోతారు. అయ్యో నా జీవితం అయిపోయింది, ఇంకా అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, మరలా నేను మళ్ళీ ఎవరన్నా వివాహం చేసుకుంటే బాగుంటే అప్పటికే అంతా అయిపోద్ది, మన జీవితం అయిపోద్ది, మనకు అన్నీ మన సర్వస్వం మనకు కోల్పోతాం, ఇంకా మనం ఏమీ చేసేటువంటి పరిస్థితిలో ఉండలేము. చూసారా? కాబట్టి ఏదైనా ముందుగానే మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి, జాగ్రత్తగా కనిపెట్టాలి. ఇక్కడ వీరు కూడా కనిపెడతా ఉన్నారు. మీరు వెళ్ళి చూసారంటే వారు వెళ్ళారు, వెళ్ళారు అక్కడికి, వెళ్ళారు చూడండి. ఇప్పుడు 23 నుంచి అది అమ్మా. చూసారా? ఇంకా ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేస్తున్నారో తెలుసా? ద్రాక్ష తోటలు ఉంటాయి కదా, ద్రాక్ష గ్యాలలో పెద్ద పెద్ద ద్రాక్ష పళ్ళు. ఏమండి, కానాను దేశంలో ఇప్పుడు కానీ మనం చూస్తే ఆ ద్రాక్ష పళ్ళు ఎంత ఉంటాయి తెలుసా? మన దగ్గర ఎంత ఉంటాయి ద్రాక్ష పళ్ళు? చాలా చిన్నవి ఉంటాయి. అక్కడ ఇంత ద్రాక్ష పళ్ళు ఉంటాయి. మన యాపిల్ పండు ఎంత ఉంటుంది, ద్రాక్ష పండు ఎంత ఉంటుంది, దానిమ్మ పండు ఎంత ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? అయితే యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. కానాను దేశం అంటే ఏదో తెలుసా? అరేబియన్ కంట్రీస్. అదంతా కూడా మహమ్మదీయులు, ముస్లిమ్స్ ఆక్యుపై చేసేసారు. కానానీయుల సంతతి ఇక్కడ రాయబడి ఉంది, అది కూడా మీకు చెప్తాను. కానానీయుల సంతతి అంతా కూడా దాన్ని ఆక్యుపై చేసేసారు, ఇస్రాయిల్ని వెళ్ళగొట్టేశారు కానాన్ నుంచి. అప్పుడు ఇస్రాయేల్ని సపరేట్గా ఒక దేశాన్ని పెట్టుకున్నారు. అక్కడ ఉన్నారు ఈ కానాను సంతతిలందరూ కూడా, అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ చరిత్ర సంఖ్యాకాండంలో ఉన్నటువంటి చరిత్ర, ఆదికాండంలో ఉన్నటువంటి చరిత్రలో మధ్యలో ఒకటి జరిగింది, అదే కంక్లూజన్. ఇక్కడ ఈ దేశంలోనికి వారు వెళ్ళి వేగు చూసినప్పుడు అక్కడ ఎంత మంచి ఫలములు అక్కడ పండుతున్నారు, అందుకనే దేవుడు అక్కడికి వారిని పంపించాడు. వారు మన భూమి తవ్వితే మనకేమొస్తాయి, మట్టి తవ్వితే ఏమొస్తాయి తమ్ముడు చెప్పాలి? మన మట్టి తవ్వేమనుకోండి ఏమొస్తాయి? అయ్యో అంటారు కదా పాములు, వానపాములు. మనం గొయ్యిలు తవ్వితే వానపాములు వస్తాయి,
వారు గొయ్యి తవ్వితే బంగారం వస్తుంది. దేవునికి స్తోత్రం. వారు గొయ్యి తవ్వితే పెట్రోల్ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతగా దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. అది ఇశ్రాయేలుల కోసం దేవుడిచ్చాడు. ఎప్పుడన్నా మీరు ఎవరన్నా అటుపక్కి వెళ్తే గొయ్యి తవ్వండి, ఏమొస్తాయి? బంగారము. కొండ మెంచి చూసారా మీరు ఎప్పుడైనా? అరకు వెళ్ళారు లేదో? అక్కడ కొండ మెంచి నీళ్లు పారుతా ఉంటాయి, కిందకి పారుతూ ఉంటాయా? ఆ పారుతున్నటువంటి నీళ్ళలో బంగారపు రాళ్ళు పడతా ఉంటాయి కిందకి. అది వారి యొక్క దేశం యొక్క ఉన్నతమైన స్థితికే దేవుడు ఇశ్రాయేలుని ఆ పాలితీనలు ప్రవహించేటువంటి దేశానికి. ఏమరామా, వెళ్ళిపోదామా? వెళ్ళిపోదా? బోల్డ్ బంగారం తెచ్చుకోవచ్చు మన ఇద్దరం. నాకు ఇష్టమే బంగారం అంటే నీకు ఇష్టమే, తెచ్చుకుందామా? ఒకసారి మా అక్క, మా పెద్దక్క, వాళ్ళు కెనడాలో ఉన్నారు, మా పెద్దక్క వెళ్ళిందట ఊరు. నాకు చెబితే ఇప్పటి వరకు కూడా ఆ పిక్చర్ అది నా కళ్ళలోంచి ఇప్పటికీ పోదు. వాళ్ళు ఎయిర్పోర్ట్లోంచి బయటకు వస్తేనట ఆ బయటన పసుపు రంగులో గుట్టలు గుట్టలు కనపడుతున్నాయట, బంగారం చైన్లు, ఏమండి బంగారం బిస్కెట్లు, రకరకాల అంత బంగారం, ఎక్కడ చూసినా బంగారం. ఇప్పుడు చూడండి మన రోడ్ల మీద పూర్ణ మార్కెట్ వెళ్తే ఏం కనబడతాయి అమ్మ పుష్ప? మీ ఊర్లో ఇంకా బాగా కనబడతాయి కదా, కనబడతాయి గుట్లు గుట్లు బట్టలేసి అమరా. మీ ఊర్లో, మీ ఊరు అంటే ఆ ఊరు కాదు ఈ ఊరు, కనబడతాయా? ఆ రోడ్డు అంతా బట్టలేసి ఆలగట్టేసి బట్టలు అమ్ముతా ఉంటారా? ఆలోచిస్తుంది ఎక్కడ అని. అక్కడ ఆ దేశంలోనట బంగారాన్ని కూడా బట్టలాగా పోగిలేసి అమ్ముతారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. బట్టలు ఎలాగైతే మన దేశంలో పోగిలేసి అమ్ముతారో బంగారాన్ని వాళ్ళు పోగిలేసి అమ్ముతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, అంతగా దేవుడు ఆశీర్వదించాడు, ఆ యొక్క దేశాలను అభివృద్ధి చేశాడు. అలాగున ఈ యొక్క ఇశ్రాయేలీలు వేగి చూడడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ వారు చూశారట. ఓ గెలలు, ద్రాక్ష పళ్ళు గెలలు మోసుకొని వెళ్తూ ఉన్నారట రైతులు, దానిమ్మ పండ్లు మోసుకొని వెళ్తున్నారట, రకరకాలైనటువంటి ఫలములన్నింటినీ తీసుకొని వెళ్తున్నారట. 27 వచనం చదవండి. అయితే ఆ దేశములో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ ఆనాకీయులను చూచితిమి, అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు, యబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ తీర ప్రాంతమునందు నివసించుచున్నారు. అతనితో కూడా పోయినటువంటి ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచి దానిలో మాకు కనబడిన జనులు ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులోనైనా ఆనాకు వంశపు నెఫీలీలును ఉంటి చూచితిమి. చూసారు ఇక్కడ ఎవరున్నారండి? ఇప్పుడు ఈ దేశంలో ఎవరున్నారు? నెఫీలీలు ఉన్నారు. ముందు ఎక్కడ చూసాం మనం ఈ నెఫీలీలను? ఎక్కడ చూసాం? ఆది కాండంలో చూసాము. అక్కడ నెఫీలీలు ఏమైపోయారంటే జలప్రలయములో చనిపోయారు. చనిపోయారా లేదా? చనిపోయారు. మరి ఎక్కడికి ఎలాగొచ్చారు? చూసారా? అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చూస్తున్నది. దేవుని తలంపులు ఒకటైతే దెయ్యపు తలంపులు మరొకటి, దేవుని ఆలోచనలు ఒకటైతే
దెయ్యము ఆలోచనలు మరొకటి. అందుకనే భక్తుడైనటువంటి సొలొమోను అంటాడు ఏమంటాడు, మనుషుల యొక్క ఆలోచనలు బహు చెడ్డవి. చూసారా, దేవుడు అక్కడ ఇటువంటి బలత్కారులు ఉన్నారు కాబట్టే, ఇటువంటి నీచిక్రియలు చేసేవారు ఉన్నారు కాబట్టే వీరినందరినీ నేను చంపేస్తాను. నోవాహు, నీ ఒక్కడివే నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావు, ఆ నీతిమంతుడివైన నిన్ను నేను ఇదిగో ఈ యొక్క జలప్రలయం నుంచి నేను రక్షిస్తాను, నీవు ఒక వాడను తయారు చేసుకో అని నోవాహుకు దేవుడు చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నోవాహు ఒక వాడను తయారు చేస్తాడు. తయారు చేశాడా? తయారు చేశాడు. దేవుడు ఎలాగ చెప్పాడో అలాగే తయారు చేశాడు. దేవుడు ఎలాగ చెప్పాడో అలాగే తయారు చేశాడు. ఆ నోవాహు యొక్క ఆ వాడ దగ్గరికి అందరినీ పిలిచాడు. అయ్యా, వాళ్ళ ఎక్కడ అందరూ వాడకి రండి, వాళ్ళలోకి రండి, మిమ్మల్ని అందరిని దేవుడు రక్షిస్తాడు, లేదంటే మీరందరూ కూడా జలప్రలయంలో చనిపోతారు. అప్పుడు భూభాగం అంతా కూడా అదే ఉంది, ఇంకేం లేదు, మనుషులందరూ అక్కడే ఉన్నారు, అదే ప్రపంచం. వారందరిని కూడా లోపలికి రమ్మని చెప్తే ఒక్కడు కూడా నోవాహు మాట వినలేదు. ఆ ఏం చెప్పావులే, మాకేం చెప్పావులే, నువ్వు నువ్వేమో కొండ దగ్గర నీళ్లు లేని దగ్గర కొండ ప్రాంతంలో నువ్వు వాడను కడుతున్నావు, కొండ ప్రాంతంలో ఎవడైనా వాడ కడతాడా అండి? పడవలు ఎక్కడ తయారు చేస్తారు? నదీ తీరంలో చేస్తారు, సముద్రం పక్కన చేస్తారు, అంతేనా? ఎక్కడో అడవుల్లో కొండల్లో ఎక్కడో చేస్తారా? చేయరు కదా. ఈయనేమో అడవుల్లో కొండల్లో చేస్తా ఉన్నాడు వాడు, అందరికి చెప్తున్నాడు, బాబు రండి రండి రండి. ప్రియరా, ఆయన కూడా నోవాహు కూడా సువార్త ప్రకటించాడు. అందుకనే ఏప్రిల్ రాసిన ప్రతి ఇందాక చదివాం కదా, ఒక్కసారి ఆ మాట చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, తన ఇంటి వారి కొరకు, తన ఇంటి వారు రక్షించబడాలి అని చాలా మంది అనుకుంటారు. నేను రక్షించబడితే చాలు, నా ఇంట్లో వాళ్ళు ఎలాపోయినా పర్వాలేదు, నేను చర్చికెళ్తే చాలు, మా ఆయన ఎలాపోయినా పర్వాలేదు, నేను చర్చికెళ్తే చాలు, మా ఆవిడ ఎలాపోయినా పర్వాలేదు, మా పిల్లలు ఎలాపోయినా పర్వాలేదు. చాలా మంది అనుకుంటా ఉంటారు, అలా కాదు. తన కుటుంబము రక్షించబడాలని, తన కుటుంబము రక్షించబడాలని పిల్లరా, ఆ యొక్క నోవాహు తన బిడ్డల్ని ఏం చేశాడు? ఆ యొక్క వాడలోనికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అలాగనే అక్కడ ఉన్న వారందరికీ తెలియజేశాడట. తెలియజేస్తే ఎవ్వరు కూడా ఆయన మాట వినలేదు. మనం కూడా చాలాసార్లు దేవుని మాట వినం, సేవకుడు చెప్పిన మాటలు వినం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోం, మనకు నచ్చినట్టే ఉంటాం, మనకు నచ్చినట్టే బ్రతుకుతాం, మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. కానీ కొన్ని సమయాల్లో కష్టాలు శ్రమలు ఇరుకులు వచ్చినప్పుడు అయ్యో దేవుడు నాకు సహాయం చేయలేదు అనుకుంటాం. వీరు కూడా అలాగే అనుకున్నారు. నోవాహు బోధించాడు, నోవాహు చెప్పాడు. ఎన్ని దినాలు వాడు చేశారు? 40 దినాలా? చెప్పగలరు ఎవరైనా? వాడని ఎన్ని రోజులు చేశారు? 3 సంవత్సరాలా? చూడండి, 8 సంవత్సరాలు 100 అందులోని. సరే, పుష్ప చెప్పింది కాబట్టి 3 సంవత్సరాలు కొందాం. మరి కొన్ని చాలా దినాలు ఆ యొక్క వాడను తయారు చేసినప్పుడు, అన్ని ఎన్ని దినాలైతే తను వాడను తయారు చేసిన అన్ని దినాలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు. దేవుని అందు విశ్వాసం ఉంచండి, దేవుడు ఈ భూమిని నాశనం చేయబోతున్నాడు, ఈ భూమి మీదకి భయంకరమైనటువంటి జలప్రలయము రాబోతుంది, సిద్ధపాటు కలిగి ఉన్నట్టు ఎవ్వరు కూడా నోవాహు మాట వినలేదు. నోవాహు ఏం చేసేటప్పుడు, ఆ ఏవైతే ఆ పక్షులు, జాతి పక్షులు, 2 జతల పక్షులు అన్నిటినీ తీసుకొచ్చి ఆ ఓడలో ఎక్కించి చివరికి తన కుటుంబం కూడా అందులోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత ఏం జరిగింది? వర్షం ఎన్ని రోజులు పడిందమ్మా? 40 దినాలు ప్రచండమైనటువంటి భయంకరమైనటువంటి వర్షము పడింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఓ రోదిస్తూ ఉన్నారు, అయ్యా మమ్మల్ని రక్షించు రక్షించు అంటే ఆ వాడకి వేయబడినటువంటి ఆ తలుపు ఏం చేయబడింది?
మూసివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూసివేయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా ఏమైపోయారు, మనుషులందరూ కూడా ఆ జల ప్రళయములో మరణించారు, చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి మిగిలింది ఎవరో, ఎవరు మిగిలారు? నోవాహు మాత్రమే మిగిలారు. నోవాహు తన కుటుంబము మాత్రమే మిగిలారు. అలాగనప్పుడారా ఈ జల ప్రళయములో అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోయారు. చూసారా, దేవుని మాటకు వారు విధేయత చూపించలేదు. మనము కూడా పిల్లలు ఇప్పుడు మరలా హెబ్రీయులు రాసిన పత్రికలోకి మనం వద్దాం. విశ్వాసం బట్టి నోవాహుకు అది వరకు చూడని దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు అబ్రహాము కూడా పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి. అంతకు ముందు కూడా చదువుదాం ఒక మాట, నాలుగో వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు విశ్వాసమును బట్టి హనోకు ఏం చేసేట, మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము. ఎందుకు ఈ మాటలు చదివిస్తున్న వీరందరూ కూడా దేవునికి ఎవరట? ఇష్టులైన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరందరూ ఎవరు? దేవునికి ఇష్టులు. ఈ రోజున దేవుని సేవకుడిగా నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, నీవు కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవునికి ఇష్టుడిగా, ఇష్టురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనకు మనం ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తారు, ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని సరైనటువంటి మంచి ఫలములు ఆయన మనకిస్తాడు, మనల్ని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనము కూడా వీరి వలె ఆయనకి ఇష్టలుగా ఉండాలి. చూసారా, నోవాహు దేవునికి ఇష్టుడు. అక్కడ ఏమి రాయబడింది? అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరిలో కల్లా నోవాహు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజల్లోకి అందరికల్లా ఎవరు? నోవాహు నీతిమంతుడు. అందుకనే దేవుడు నోవాహును రక్షించాడు. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి, నిన్ను బట్టి నీ ఇంట్లో వారు రక్షించబడాలి, నీ స్నేహితులు రక్షించబడాలి, నిన్ను బట్టి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు రక్షించబడాలి. అప్పుడు దేవునికి నీవు ఇష్టమైన వానిగా, ఇష్టమైన దానిగా నీవు ఉంటావు. లేదంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? త్రోసివేస్తాడు. కయ్యూను సంతతిని ఎలాగైతే ఆయన త్రోసివేశాడో నిన్ను కూడా అలాగున త్రోసివేసేవాడుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. అంతేగాని దేవునికి అయిష్టలుగా ఉండకూడదు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క దేవుడు తెలియచేసినటువంటి ఆ విషయాలను తూచా తప్పకుండా పాటించాలి. గలతీయులకు రాసిన పత్రికలో ఆయన ఇచ్చినటువంటి ఆ ఫలములన్నింటినీ కూడా మనము ఫలించేవారుగా ఉండాలి. ఆ ఫలములేంటి మనకు తెలుసు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఏడమ సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా మంచి ఫలములు. ఇటువంటి ఫలములను ఫలించి ఆయనకి ఇష్టలుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నెఫెలీలు చనిపోయినటువంటి సంతతి, చనిపోయారు, అందరూ చనిపోయారు. అంటే నెఫెలీలు కూడా ఏమైపోయారు? చనిపోయారు లేదా? చనిపోయారు. అయితే మరలా మోషే దినాల్లో కానాను దేశానికి నెఫెలీలు ఎలాగొచ్చారు అది తెలుసుకోవాలంటే యవనస్తులందరూ బుధవారం యవనస్తుల కూడికి రండి. దేవుడి మాటలు దీవించింది కాక ప్రార్థన. నీవు కూడా నోవాహు వలె ఇష్టురాలుగా, ఇష్టుడిగా నీవున్నావా? లేదంటే దేవునికి అయోగ్యముగా నీవు బ్రతుకుతూ ఉన్నావా? ఎంత భయంకరమైనటువంటి మనుష్యులు భూమి మీద ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వీరిని నేను సృష్టించినందుకు నేనెంతగానో చింతిస్తూ ఉన్నాను అని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా,
దేవుని సేవకుడిగా నిన్ను అడుగుతూ ఉన్నాను. దేవుడు నిన్ను బట్టి చింతిస్తూ ఉన్నాడా? దేవుడు నిన్ను బట్టి ఎందుకు ఈమెను నేను సృష్టించాను, ఎందుకు ఇతనిని నేను ఈ లోకంలోనికి తీసుకొచ్చానని ఆయన బాధపడుతూ ఉన్నాడేమో, ఒకసారి నీ గుండెల మీద నువ్వు చెయ్యి వేసుకుని ఆలోచన చెయ్యి. నోవాహు వలె, హానూకు వలె, అబ్రహాము వలె దేవునికి ఇష్టకరముగా నీవు ఉన్నావా? దేవునికి బహు ఇష్టుడిగా నీవు ఉన్నావా? బహు ఇష్టురాలుగా నీవు ఉన్నావా? ఆయన నీవు ప్రేమిస్తూ ఉన్నావా? ఆయన చెప్పినటువంటి మార్గంలో నీవు నడుస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. బలత్కారుల వలె కాకుండా, దేవునికి విరోధముగా కాకుండా, ఆయనకి ఇష్టకరముగా మనం బ్రతుకుతూ ఉన్నామా? ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉంటూ ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఈ సమయంలో నిన్ను దేవుని సేవకుడిగా అడుగుతూ ఉన్నాను, నీవు ఆయనకి ఇష్టుడిగా ఇష్టురాలుగా ఉంటావా? నీ హృదయాన్ని ఆయన కనిపిస్తావా? నోవాహును అడుగుతూ ఉన్నాడు. నోవాహు ఆ దినాలలో నీతిమంతుడు, దేవునికి బహు ఇష్టుడు. నీవు కూడా ఆ విధముగా ఉన్నావా? ఒకవేళ విధముగా లేనట్లయితే దేవునికి బహు ఇష్టుడిగా ఉండడానికి ఇష్టపడు, బహు ఇష్టురాలుగా ఉండడానికి ఇష్టపడు. అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, అప్పుడు ఆయన నిన్ను దీవిస్తాడు. నోవాహుని తన సంతానము ఎలాగైతే దీవించాడు, ఆశీర్వదించాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆనాడు మొదలుపెట్టిన అపవాది యొక్క తంత్రములు ఈనాటి వరకు కూడా మనిషిని వెంబడిస్తూనే ఉన్నాయి, మనిషిని పాపంలోకి నెట్టివేస్తూనే ఉన్నాయి, ఏదో ఒక సమయం మందు పాపంలోనికి పడద్రోస్తూనే ఉన్నాయి. ప్రియమైన యవనస్తుడా, యవనస్తురాలా, నీవు ఆ పాపం నుంచి బయటికి రావాలి. దేవునికి ఇష్టురాలుగా ఇష్టుడిగా ఉండాలి. అదే ఆయన నిన్ను బట్టి కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నేను నోవాహు జీవిత చరిత్రను బట్టి మాతో నీవు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, మేమందరము నీకు ఇష్టులుగా ఉండటకు నీ కృపను మాకు దయచేయండి. ఇక్కడ కూడిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. అయ్యా, వారి జీవితాల్లో నోవాహు వలె నీకు బహు ఇష్టులుగా ఉండటానికి ఇష్టపడండి. అప్పుడు నీవు పాలుతేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలోనికి మమ్మల్ని నడిపిస్తావు, అయినా నేను సమృద్ధికరముగా మమ్మల్ని దీవిస్తావని లేఖనాలు మేము తెలుసుకోవడానికి నీ కృపను దయచేయండి. అయ్యా, మేము ఇష్టలుగా లేకుండా నీ దగ్గర నుంచి ఏమీ మేము పొందుకోలేము ప్రభువా. నీకు ఇష్టలుగా మేము ఉండటకు నీ కృపను మాకు దయచేయమని నానా, ఈ విన్నటువంటి మాటలు విడిచిపెట్టకుండా వారి జీవితాల్లో వాటిని కలిగి అటు రీతిగా ప్రవర్తించుటకు నీ కృపను దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని లోకరక్షుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రీ.